వెల్కమ్ బ్యాక్ టు కేసీఆర్ ఇండియన్ క్రికెట్ టీమ్ న్యూ హెడ్ కోచ్ అంబర్ రైడ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు అండ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైట్లు ఎవరు గెలబోతున్నారు సో డిస్కస్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మహిళా జయవద్ధనే రికీ పాంటింగ్ ఫ్లెమింగ్ జస్టిన్ లాంగర్ ఎవరు కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ ఒప్పుకోలేదంట ఎవరు వాళ్ళకు ఉన్నాయి అండ్ ఎక్కువగా వినిపిస్తున్న నేమ్ ఎవరంటే గౌతమ్ గంభీర్ సో గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్ టీం కి హెడ్ కోచ్ గా ఉండదంటే తనకు ఫుల్ అథారిటీ ఇవ్వాలంట బీసీసీఐ గౌతమ్ గంభీర్ టెమ్స్ ఒప్పుకుంటుంది చూడాలి గౌతమ్ గంభీర్ టెమ్స్ అనేవి బీసీసీఐ వస్తాయో చూడాలి అండ్ గౌతమ్ మీరు ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్గా ఉంటే బాగుంటుంది అండ్ ఈ పిక్ చూడండి సో అంబట్ రైడ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్కి దీపక్ సార్ పతిరాన్ అంటే ప్లేయర్స్ రియాక్ట్ అయ్యారు అండ్ తుషార్ తుసార్ దేశపాండే కూడా పర్సనల్గా ఒక పోస్ట్ పెట్టాడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో పోతుకు నేను చాలా తక్కువ బట్ నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు పోస్ట్ పెట్టి సార్ రైట్ బట్ ఆ పోస్ట్ ఎలా ఉందంటే లైక్ ఇప్పుడు ఫ్యాన్స్ని బాగా రెచ్చగొట్టినట్లు ఉంది సో ఫ్యాన్స్ అందరూ ఇన్స్పిరేషన్గా గా చూస్తారు క్రికెటర్స్ ని సో ఇలాంటి పోస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇది ఎలా ఉందంటే ఇంకో టీం ని ట్రోల్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవుతారు కదా అలా మ్యాచెస్ ఆడాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ అంబర్ రైడ్ నుంచి ఇలాంటి పోస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఈ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతుంది నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ క్రికెట్ ఫ్యాన్స్కి ఈ పోస్ట్ నచ్చలేదు ఎవరికి అండ్ మన అందరికీ తెలుసు ఆర్సీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అనేది చాలా హీట్లుగా జరిగింది ఫ్యాన్స్ ఫ్యాన్స్ గొడవలై సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పోస్ట్ అవడం వల్ల ఫ్యాన్స్ అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని నా అభిప్రాయం అండ్ ఇప్పుడు కేకేఆర్ వర్స్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం సో నిన్న జరిగిన మ్యాచ్లో అయితే సన్ రైస్ హైదరాబాద్ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది విత్ బ్యాట్ అండ్ బాల్ అండ్ టూ ఎయిటీన్ ఫైనల్ తర్వాత మరొకసారి ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కి వెళ్తుంది అండ్ ఫైనల్ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిల్ మొత్తం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కంటే కేకఆర్ఏ గుడ్ క్రికెట్ ఆడింది ఓపెనింగ్లో కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో కానీ బౌలర్స్లో కానీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కానీ ఫుల్ షెడ్యూల్గా ఉంది కేకేఆర్ సో ఎస్ఆర్ఎస్ టీం అలా కాదు ఇన్ కెసిస్టెన్సీ బాగా కనిపిస్తుంది ఎస్ఆర్ఎస్ టైటిల్ అవ్వాలంటే గుడ్ ప్లానింగ్ రావాలి ఎందుకంటే కేకేఆర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో అయితే రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అయితే ఎస్ఆర్ఎస్ చూప్రాస్ పార్ట్నర్షిప్ లేదు సో లో ఓపెనర్స్ నుంచి పార్ట్నర్షిప్ కావాలి టెపాటి గివింగ్ ఈస్ బెస్ట్ మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి హెండ్రీ క్లాస్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ మనందరికీ తెలుసు క్లాస్ స్పిన్ బాగా ఆడతారు బట్ స్పిన్నింగ్ అవుట్ అయిపోతాడు ఎక్కువ సార్లు సో మ్యాచ్ మొత్తం హెన్రీ క్లాసిన్ వర్సెస్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి చేతిలో ఉంటుంది సో కేకేఆర్ బౌలర్స్ ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్ పైన అండ్ హెన్రీ క్లాసిన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిది సో క్వాలిఫైడ్ టూలో ఏ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తారు ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలర్స్ అదే పర్ఫార్మెన్స్ అనేది ఫైనల్ మ్యాచ్లో కనిపించాలి చెప్పక్ పిచ్ అయితే చాలా స్లోగా కనిపించింది లాస్ట్ మ్యాచ్లో అయితే అండ్ కేకేర్లో బిగ్ హిటర్స్ ఉన్నారు స్లో పిచ్ అయినా సరే బాల్ సరిగ్గా అయిపోతే హిటర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా క్లియర్ చేయగలరు బౌండ్రీని తెర బౌలర్స్ బాగా ప్లాన్ చేసుకోవాలి కేకేఆర్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి అండ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కీలకం కాబోతుంది టాస్ కెప్టెన్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటారు మాక్సిమం ఓవరాల్గా కేకేర్ వాస్ ఎస్ఆర్ఎస్తో పోల్చుకుంటే కేకఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ బ్యాటింగ్ లేనప్పు కూడా చూసుకుంటే కేకేర్కి ఫుల్ డెప్త్ ఉంది సో ఎస్ఆర్ఎస్ బౌలర్ చాలా వర్క్ చేయాలి కేకేర్ బ్యాట్స్మెన్స్ అవుట్ చేయాలంటే కేకేర్ విన్ అవ్వడానికి సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎస్సర్ఎస్ విన్ అవ్వడానికి ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది వీడియోలో లైక్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరిన్